7 లక్షల కోట్ల అప్పులతో తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ముందు చూపుతో అన్ని కష్టాలు అధిగమించి ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేస్తున్నామన్నారు. నిజాయితీగా పనిచేసే అధికారులకు పోస్టింగ్ ఇవ్వడమే అందుకు నిదర్శనమన్నారు. ప్రజాపాలన అభయహస్తం దరఖాస్తుల ద్వారా రాష్ట్రానికి ఏం కావాలో తెలుసుకుని ముందుకు సాగుతామని చెబుతున్న ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి వేణు ఫేస్ టు ఫేస్. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటితో 30 రోజులు పూర్తిగా వస్తుంది. ఇక ప్రజలు కోరుకున్న ప్రజాపాలన పేరుతో కూడా కాంగ్రెస్ ప్రభుత్వము పాలన సాగిస్తుంది. ఈ 30 రోజుల లోపల ఏ విధంగా ప్రభుత్వం వెళ్తుంది, అసలు ప్రభుత్వ లక్ష్యాలు ఏంటి, వాళ్ళు వెళ్లే మార్గం ఎట్లా ఉంటుంది, వచ్చే ఎన్నికలకు ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు, అన్ని వివరాలు మనతో చెప్పడానికి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారు మనతో ఒకసారితో మాట్లాడదాం. సార్ నమస్తే. 30 రోజులు పూర్తవుతుంది మీ ప్రభుత్వం వచ్చి, మీరు అనుకున్న విధంగా ముందుకెళ్తున్నా, ప్రజలు అసలు ఏ విధంగా చూస్తారు ఈ 30 రోజుల పాలన? ఒక రకంగా చెప్పాలి అని అంటే, నూతనంగా ఈ ప్రభుత్వం ఏర్పడబోతున్న ముందు అంటే ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి గారు అనేది అందరిలో ఉన్న ఆలోచన. దానికి తగ్గట్టే అధిష్టానము, అదేవిధంగా శాసనసభ్యుల యొక్క అభిప్రాయాన్ని గౌరవించి అధిష్టానము నిర్ణయించి ముఖ్యమంత్రి చేయడము మనం చూస్తున్నాం. అయితే అంతకుముందు చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉండే, ఎందుకంటే గతంలో తనకు గ్రామ పంచాయతీ నుండి కానీ ఈరోజు రాష్ట్ర స్థాయి వరకు చూస్తే తన యొక్క రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడు కూడా ఒక అడ్మినిస్ట్రేటర్ వర్క్ చేసిన అనుభవం అనేది అసలు లేదు. అలాంటి వ్యక్తి రేపు ముఖ్యమంత్రిగా ఏ విధంగా బాధ్యతలు నిర్వర్తిస్తాడని చెప్పి రాజకీయ మేధావులే కాదు ప్రజలలో కూడా ఒక రకమైన అనుమానం ఉండే. కానీ ప్రజలకు ఒక నమ్మకం ఉండేది అని అంటే, ఇతనికి అవకాశం వస్తే, అవకాశం ఇస్తే తప్పకుండా ఒక సుపరిపాలన అందిస్తాడు అని ఒక నమ్మకం, విశ్వాసం ఉండే. ఆ విశ్వాసంతో ఆయన నాయకత్వంలో కాంగ్రెస్కు 64 సీట్లు, ఒక మిత్రపక్షం 1 సీట్ ఇచ్చేయండు అని అంటే, ఒక రకంగా రాజకీయ పండితుల కన్నా ప్రజలు తనను ఎక్కువ విశ్వసించిండు అని చెప్పి రిజల్ట్ని బట్టి మనం చెప్పక తప్పదు. ఇక అవకాశం ప్రజలు ఇచ్చిన తర్వాత, తీసుకున్న తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి ఈరోజు 4 రోజులలో చూస్తే అంచెలంచెలుగా, అంటే ఊహించిన దానికి ఎక్కువ ఒక సుపరిపాలన అందించాలి, అదేవిధంగా ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి అనే ఒక పట్టుదలతోటి ముందుకు పోతుండడానికి కనబడుతున్నది. ఎందుకు మనం చూస్తున్నాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడబడ్డప్పుడు ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, ఈరోజు 10 సంవత్సరాల తర్వాత చూస్తే అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏ విధంగా అవినీతి ఒక భాగమైతే అవినీతితో పాటుగా అప్పులతో మొత్తం రాష్ట్రాన్ని ఒక రకమైన ఆర్థికపరమైన సంక్షేమంలో ఈ నెట్టేసిన పరిస్థితుల్లో ఎలాంటి పరిపాలన అనుభవం లేని వ్యక్తి ఏ విధంగా గట్టెక్కిస్తాడా ఈ రాష్ట్రాన్ని అని చెప్పి కూడా ఒక ఆర్థిక నిపుణులకు కూడా ఒక అనుమానం ఉండే. కానీ ఈరోజు ఎక్కడ కూడా వెనకకుండా తొనక్కకుండా తన లక్ష్య సాధన దిశలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒక రకంగా దృష్టిలో పెట్టుకుంటూ, ఉన్న ఆర్థిక పరిస్థితుల ఇబ్బందులను ఒకటి పెట్టుకుంటూ, ఇచ్చిన వాగ్దానాలను ఎట్టి పరిస్థితులు నెరవేర్చాలి అనే ఒక ప్రజల యొక్క ఏదైతే నమ్మకంతో మనకు అవకాశం ఇచ్చినా నమ్మకం అమ్మకంతో చూసుకోవాలని చెప్పి ఈరోజు ముందుకు తీసుకుపోతున్నాడు, ముందుకు పోతున్నాడు అనేది కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానిలోనే మనం చూస్తే ఇవాళ హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి కొత్తవాళ్ళ యొక్క నియామకం చూస్తే, అసలు మరుగున పడిపోయిన పేరును శ్రీనివాసరెడ్డి గారిని బయటికి తీసుకొచ్చి ఇచ్చినప్పుడే చాలామందికి అర్థమైపోయింది, ఆహా ఆయన పరిపాలనలో ఎక్కడ కాంప్రమైజ్ కాడు, ఒక మంచి టీమును డెవలప్ చేసుకుంటుండు, ఎగ్జిక్యూటివ్ బాడీని కొంచెం మంచిగా డెవలప్ చేసుకుంటుండడం నిదర్శనం. అదే కాకుండా చూస్తే మార్చిన సీనియర్ ఆఫీసర్స్ను, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళని మార్చిన వాళ్ళకి కేటాయించిన స్థానాలు కూడా చూస్తే ఎంతో పరిపాలన అనుభవం ఉన్నవాడు చేసే దిశలో ఒక కాన్ఫిడెన్స్గా ముందుకు పోతుండే అనేది కూడా చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇక అదేవిధంగా ఏదైతే 100 రోజుల్లోపు మనము 6 గ్యారెంటీలను ప్రారంభిస్తామని చెప్పిన క్రమంలో మనం చూస్తే, 1 ఆర్టీసీ బస్సులలో ఉచిత రవాణా సౌకర్యం మహిళా సోదరిమణులను కలిపడమే కాకుండా ఆరోగ్యశ్రీని 5 లక్షలని 10 లక్షలు కేటాయించడం పెంచడమే కాకుండా మిగిలిన గ్యారంటీస్ను కూడా అమలు పరచాలి. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకున్నప్పుడు
అసలు ఎంత రిక్వైర్మెంట్ ఉన్నది. ఈరోజు నేను అనుకోవడం ఏంటంటే 92-95% ఆఫ్ బెనిఫిషియర్స్ వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకున్నట్టు కనబడుతున్నాయి. కొన్ని గ్రామాలకైతే 100% పెట్టుకున్నారు. వాళ్ళని ఇమీడియట్లీ మనం గతంలో చూసింది, ప్రజల్లో కూడా ఒక అనుమానం ఉండే, గతంలో చూస్తే కుటుంబ సమగ్ర సర్వే అని చెప్పి చేపట్టి దీనికి వెళ్ళిన ఎన్నో ఫలితాలు వస్తాయని చెప్పి అప్పుడు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, ఇది మీ జీవితాలని మార్చేస్తుంది. ఎక్కడున్న అరబ్ కంట్రీస్లో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఎక్కడున్నా వచ్చి మీరు అప్లై చేసుకోవాలి, అది ఒక్కటే రోజులు అని చెప్పి చెప్పడంతో ఆ యొక్క మేఘాల మీద కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి ప్రజలు ఎంతో నమ్మకంతో ఒక వాళ్ళ అప్లికేషన్స్ పెట్టుకుంటే, సమగ్ర సర్వేలో కుటుంబ సమగ్ర సర్వేలో వాళ్ళు భాగస్వామ్యం తీసుకుంటే లాస్ట్కి ఏమైందంటే 0. ఇది మొత్తంగా పరకాల శాసనసభ్యులు సీనియర్ రాజకీయవేత్త రేవరి ప్రకాష్ రెడ్డి స్పందన. ఈ 30 రోజుల పాలన కూడా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ముందుకు వెళ్తున్నాము. దాంతోపాటుగా సీఎం రేవంత్ రెడ్డి అన్ని విధాలుగా ఆలోచనతోనే ప్రభుత్వాన్ని వచ్చే 5 ఏళ్ల లోపల సమన్వయం చేసుకుంటూ అన్ని విభాగాలతో ప్రజల కోరిక మేరకే హామీలు నెరవేర్చే విధంగా ముందుకెళ్తాం. మరోవైపు వచ్చే ఎంపీ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయి లోపల రేవంత్ రెడ్డి వైపే ప్రజలు ఉంటారంటూ కూడా ధీమా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణుబిక్ టీవీ వరంగల్.